ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. నేను ఈరోజు మీ ముందుకి ఒక అంశంతో వచ్చాను. డిజిటల్ హెల్త్ కార్డులు అంటూ కూడా తెలంగాణ సర్కార్ చెప్తుంది. అవి రేపటి నుంచి అంటే 4వ తారీఖు నుంచి కూడా ఒక సర్వే చేపడతాం. సర్వే చేపట్టి ఒక డిజిటల్ కార్డ్ అనేది ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనకి రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డ్, పింక్ కలర్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా ఒకే కార్డు కిందకి తీసుకొస్తామని కూడా చెప్తుంది. ఇన్ని కార్డులు అవసరం లేదు, ఓన్లీ ఒక కార్డు చాలు. మనకి హెల్త్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డ్ లాంటిది కూడా దీని కిందకే వస్తుందని కూడా సర్కార్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఈ కార్డు, హెల్త్ కార్డ్ అనేది, డిజిటల్ కార్డ్ అనేది మనకి ఏ విధంగా అప్రూవల్ అవుతుంది, ఎలాంటి విషయాలు ప్రాతిపదికగా సర్కార్ తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ అందరినీ కూడా కొంచెం గందరగోళంలో పడేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికంటూ కూడా సర్కార్ ఒక సర్వే చేపడతాం 4వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా అని అంటుంది. ఎస్, ఈ సర్వేలో ఎలాంటి ప్రాతిపదికన అంశాలు తీసుకుంటుంది అనేది కూడా మనకి చూడాల్సిన అంశం. ఎస్, ఎప్పటి నుంచి ఎలాంటి ప్రాతిపదికన మనకి తెలంగాణ సర్కార్ ఎలాంటి అంశాలు ఈ డిజిటల్ కార్డ్ ఇవ్వడానికి తీసుకుంటుంది, ఎలాంటి అంశాలు తీసుకుంటుంది అనేది కూడా మనకి తెలియాల్సిన అంశం. ఎస్, మనం ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుంచి డిజిటల్ కార్డుల కోసం ఇంటింటి సర్వే అయితే నిర్వహించనున్నారు. నేను చెప్పినట్టు 119 నియోజకవర్గాలు పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కార్డులు జారీ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామం, ఒక పట్టణ డివిజన్ను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తారు. పైలట్ ప్రాజెక్టు కింద మొత్తం 238 గ్రామాలు, డివిజన్లను అధికారులు ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం డిజిటల్ కార్డుల సర్వే కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఆయన ప్రారంభించబోతున్నారు. అలాగే అక్టోబర్ 3 నుంచి 7వ తేదీ వరకు ఇంటింటికి వెళ్ళి కుటుంబాల హెల్త్ ప్రొఫైల్ రికార్డ్ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నట్లుగా అయితే మనకి తెలంగాణ సర్కార్ ఇక్కడ క్లియర్గా చెప్తోంది. దాంతోపాటుకి ఈ నెల 7 పైలట్ ప్రాజెక్ట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రికార్డ్ ప్రక్రియ పూర్తి కానుంది. పర్యవేక్షణ కోసం స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సేకరించిన వివరాల ఆధారంగా డిజిటల్ కార్డులు కూడా జారీ చేస్తామని కూడా చెప్తుంది. అలాగే ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డులు కాగా రాష్ట్రంలో పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి కూడా హెల్త్ ప్రొఫైల్ అనేది ఇంపార్టెంట్ అని కూడా తెలంగాణ సర్కార్ చెప్తుంది. ఈ ఉద్దేశంతోనే ఒక డిజిటల్ కార్డ్, హెల్త్ కార్డ్గా కూడా మేము తీసుకురాబోతున్నాం. కొన్ని నెంబర్స్ ఉన్న ఒక కార్డ్ ఇస్తారు మనకి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఎలాగో, అలాగే హెల్త్ కార్డును కూడా సర్కార్ ఇవ్వబోతున్నట్లుగా కూడా మనకి చెప్తోంది. ఎస్, విశిష్ట సంఖ్య, యూనిక్ నెంబర్తో స్మార్ట్ కార్డ్ ఇవ్వడమే ఫ్యామిలీ కార్డ్ ప్రధాన ఉద్దేశం అని కూడా ఇక్కడ చెప్తుంది. నేను చెప్పినట్టు ఎస్, అలాగే సామాన్య ప్రజలకు సాధ్యమైనంత మెయిల్ చేయాలన్నది సంకల్పంతోనే ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొస్తుందని కూడా వెల్లడించడం జరిగింది. ఎస్, ఎక్కడ కూడా దీంట్లో అత్యంత ప్రాధాన్యమైన ఈ కార్డుల జారీలో పొరపాట్లకు తావు లేకుండా కుటుంబ సభ్యుల వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని కూడా అధికారుల్ని ఆదేశించింది గవర్నమెంట్. అలాగే సచివాలయం నుంచి మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని కూడా సూచించడం జరిగింది. 3 నుంచి 7వ తేదీ వరకు కూడా ఈ సర్వే చేస్తామని కూడా గవర్నమెంట్ చెప్తున్న, సర్కార్ చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎస్, దీంట్లో ఎలాంటి అంశాలు తీసుకుంటారు అనే విషయం కూడా మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడైతే రేపటి నుంచి సర్వే స్టార్ట్ చేస్తున్నారో ఆ సర్వే స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి అంశాలు ఫ్యామిలీకి సంబంధించి 4 ఉన్నా 5 ఉన్నా ఒకే కార్డు కిందకే చేస్తారు. ఇప్పుడు రేషన్ కార్డులు అన్నీ కూడా మనకి ఈ కార్డు కిందకే, డిజిటల్ కార్డు కిందకే తీసుకురావడం జరుగుతుంది. దీంతోపాటుగా మనకి ముఖ్యంగా చెప్పిన విషయం కూడా ఏంటి అనేసి అంటే కొత్త రేషన్స్ కార్డు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అని కూడా సర్కార్ ఒక విషయాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చింది. ఎవరైతే కొత్తగా పెళ్లిళ్ళు అయి ఉంటాయో, లేకపోతే విడివిడిగా ఎవరైతే సపరేట్ సపరేట్ ఫ్యామిలీస్ ఉంటాయో వీళ్ళందరూ కూడా వైట్ రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఇన్ని ఇయర్స్ నుంచి ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తోంది గవర్నమెంట్. ఎస్, ఈ రేషన్ కార్డ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ డిజిటల్ కార్డా? ఈ డిజిటల్ కార్డ్ అయితే ఎలాంటి ప్రాతిపదికన తీసుకోవాలి, ఎలాంటి ప్రాతిపదికన మనం అప్లై చేసుకోవాలి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పటికే సపరేట్ ఫ్యామిలీస్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు అందరూ కూడా, లేకపోతే ఆల్రెడీ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ మనకు ఒక వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళని దాని కిందకే చేరుస్తారా, దాని కిందకే చేర్చి మనకి ఈ డిజిటల్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందా అనేది కూడా మనకి క్లియర్గా తెలియాల్సిన అంశం. ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి రేపటి నుంచి ఎక్కడైతే పట్టణాలని, నగరాలని ఎక్కడైతే మనకి
ప్రాతిపదికన గ్రామాలని తీసుకుంటున్నారు, అక్కడ ఒక ప్రాతిపదికన తీసుకోబోతున్నారు, ఇలాంటివన్నీ కూడా కొన్ని కన్ఫ్యూజన్లు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా రేపటి నుంచి సర్వే స్టార్ట్ చేస్తే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో వీటికన్నిటికీ ఎప్పుడు మనకి ఒక క్లారిటీ రాబోతుందంటే రేపటి నుంచి. ఈ సర్వే ఎప్పుడైతే మనకి డిజిటల్ కార్డు గురించి సర్వే స్టార్ట్ చేయబోతున్నామని సర్కార్ చెప్తుందో, ఇది స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎస్, దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. రేపు 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఒక అవగాహన కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నారు. కాబట్టి ఈ సర్వేలో ఎలాంటి విషయాలు ప్రాతిపదికన తీసుకుంటారు, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళని డిజిటల్ కార్డులోకి చేరుస్తారా, లేకపోతే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు, కొత్తగా మ్యారేజెస్ అయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ అప్లై చేసుకుని డిజిటల్ కార్డుకి యాడ్ చేస్తారా, లేకపోతే ఏంటి అనేది అయితే మనం చూడాల్సిన అంశం. రేపు ఒక సర్వే స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ టు సుమన్ టీవీ.